హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు మోటో ట్రావెలర్. ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే మనం అయితే ఈరోజు కాంచీపురం అయితే వెళ్తున్నాము. కాంచీపురం ఎందుకు వెళ్తున్నాము ఏందనేది అయితే నెక్స్ట్ మీకు వీడియోలో అయితే చెప్తానమాట. అయితే బై రోడ్డు మేము I20 యాక్టివ్ కార్లు అయితే మేము బయలుదేరుతున్నాం ఇప్పటి నుంచి. మేమైతే ఇక్కడ హైదరాబాద్ నుంచి కాంచీపురం వెళ్ళడానికి 670 కిలోమీటర్లు అయితే డెస్టినేషన్ ఉంది. 670 కిలోమీటర్లు అయితే మేము జర్నీ చేసి కాంచీపురం రీచ్ అయిన తర్వాత అక్కడ విషయాలు ఏంటి ఏందనేది అయితే మీకు వీడియోలో చెప్తాను. అమ్మ వయస్ అపర్ణ బాయ్. ఫ్రెండ్స్, మనం అయితే బయలుదేరిపోదాం. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మా బావ వాళ్ళని అయితే రిసీవ్ చేసుకోవడానికి వచ్చాము. మా బావ వాళ్ళు ప్లస్ మా బావమరిది, మా తమ్ముడు, మేము నలుగురం అయితే ఈరోజు కాంచీపురంకి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరాం. ఇప్పుడే బయలుదేరి జస్ట్ ఇక్కడ మన మెహదీపట్నం నుంచి అయితే శంషాబాద్కి అయితే వెళ్తామన్నమాట. మెహదీపట్నం నుంచి శంషాబాద్ వరకు, మనకు శంషాబాద్ కాదు మన ఆరంగర్ చౌరస్తా వరకు అయితే మనకు ఒక 11 కిలోమీటర్ ఫ్లైఓవర్ ఒకటి అయితే ఉంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కినట్లయితే డైరెక్ట్ శంషాబాద్ హైవేకి అయితే వెళ్ళిపోతాం మనం. ఫ్రెండ్స్, మా బావ, నేను, మా తమ్ముడు, మా బావమరిది నలుగురం అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోయినాము. ఫ్రెండ్స్, మా బావ అయితే మంచి ఫన్ చేస్తుండు మాతోని. ఫ్రెండ్స్, మనం అయితే ఇది మెహదీపట్నం ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాము. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అనమాట ఇది. ఇది వచ్చేసి మెహదీపట్నం నుంచి మనకు ఆరంగర్ వరకు అయితే 11 కిలోమీటర్లు ఉంటుంది ఫ్లైఓవర్ ఇది. ఇది అయితే మనకు స్పెషల్లీ మన ఎయిర్పోర్ట్ కోసం అయితే వేయడం జరిగింది అనమాట. ఇక్కడ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇక్కడ మాదాపూర్, కొండాపూర్ అటు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ ఫ్లైఓవర్ గుండానే మనకు ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవుతారన్నమాట. ఇది వచ్చేసి కంటిన్యూస్గా 11 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్, మనకు ఎదురుగా కనిపించేది అయితే ఫిష్ బిల్డింగ్ అనమాట. ఇది మనకు వచ్చేసి గంగపుత్రులు ఉంటారు కదా జాలర్లు, వాళ్ళకు సంబంధించిన ఆఫీస్ అనమాట ఇది అయితే. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు జస్ట్ షాద్ నగర్ అయితే క్రాస్ అయినాము. క్రాస్ అయిన తర్వాత అయితే మనకు ఒక టోల్ గేట్ అయితే ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది. మన జర్నీలో ఇదైతే ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ టోల్ గేట్ ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యామన్నమాట. సక్సెస్ఫుల్గా 70 కిలోమీటర్ల జర్నీ అయితే చేసినాము. వేసిపోవాలి. ఇంకొకటి స్పోర్ట్స్ ఉంటుంది చూడరా, అది ఆడియా ఎన్నో ఉన్నాయి. ఇంకా వేరే వేరే స్పోర్ట్స్ లో ఫెరారీ, పోర్చి, వాళ్ళు చాలా చూస్తుంటే వెళ్ళిపోతుంది. దానంతా ఉంటే మన డ్రైవర్ కూడా అట్లా ఉంటాడు. ఆగింది కారు, అది అంటే సిగ్నల్ ఉండదు. ఆడు ఇట్లా చూస్తుండగానే వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, మనం అయితే కొత్తకోట అయితే రీచ్ అయినాము. ఇక్కడ కొత్తకోటలో ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ఈ కొత్తకోటలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మహబూబ్నగర్ డిస్టిక్లో అయితే ఒక ఫేమస్ ఉంటుంది అనమాట. ఫేమస్ ఏంటంటే ఇక్కడ మటన్ కబాబ్స్ అనమాట. మటన్ కబాబ్స్ అండ్ చికెన్ కబాబ్స్ ఉంటాయి.
ఈ మహబూబ్ నగర్ డిస్టిక్ మొత్తం ఫేమస్ అనమాట. ఇవి మనకు వచ్చేసి మన కురుమూర్తి జాతర అనే అవుతుంది అనమాట ఇక్కడ. ఆ కురుమూర్తి జాతరలో కానీ మిగతా మహబూబ్ నగర్ డిస్టిక్లో ఎక్కడైనా కూడా కొన్ని ప్రాంతాలలో మటన్ కబాబ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ కబాబ్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు మసాలా అయితే ఒక 3 మంత్స్ ముందే తయారు చేసి దాన్ని మ్యారినేట్ చేసి పెడతారు. మ్యారినేట్ చేసి పెట్టిన మసాలాను వేసి మనకు అప్పటికప్పుడు మటన్ ఫ్రెష్గా కొట్టి ఆ మటన్లో మ్యారినేట్ చేసిన మసాలాను అయితే కలిపి అప్పటికప్పుడు మన కబాబ్లో అయితే తయారు చేసిస్తారనమాట. ఈ కబాబ్లు అయితే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం అయితే కబాబులు టేస్ట్ చేయడానికి అయితే కొత్త కోట సిటీలోకి అయితే ఎంట్రీ అయినాం ఇప్పుడే. అంటే మనం బైపాస్లో వెళ్లాల్సింది అసలు యాక్చువల్గా. మనం ఏంటంటే కబాబులు టేస్ట్ చేద్దామన్నట్టు అయితే మనకు సిటీలోకి అయితే ఎంట్రీ అయ్యి ఈ టౌన్లో మనం ఒకసారి కబాబ్స్ టేస్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను మీకు ఒకసారి. ఫ్రెండ్స్ మన కబాబులు అయితే మన ప్లేట్లలోకి వచ్చేసినాయి. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అయితే కొత్త కోట నుంచి బయలుదేరి అయితే ఇప్పుడే అవి ఎక్కాము. మనం అయితే ఒక 1 అవర్లో కర్నూలు కూడా రీచ్ అవుతాము. మీకు అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను. పట్టదు నాతో సాధ్యమైనంత వరకు అయితే నేను మీకు ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కాంతు చెప్పాలి ముచ్చటేదాన్ని ఏం చేద్దాం కాంచీపురం పోయి ఏంది ఎక్కడ ఏముంటే మీద చెప్పేది దానిలో అరట్ పాటలు అయితే ఏం లేదు అడిగి నాలుగు వద్దా అనుకుని మనం డిసైడ్ అయిపోయి వచ్చేసాం. ఏ సండే వరకే మనం సండే మళ్ళీ వెళ్ళాలి అక్కడే నైట్ చేతి కాకుండా మండే మార్నింగ్ వెళ్ళాలి. పోయినా పోయినా ఇక నాలుగు వద్ద ఎంత పెద్ద కిలోమీటర్ పొడవుంది ఇది.
ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడే జస్ట్ బీచ్ పారి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే మంచి ఒక డ్రోన్ షాట్ వ్యూ అయితే మనం షూట్ చేసుకొని ఇప్పుడే బయలుదేరి అయితే మేము వెళ్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఫుల్ వాటర్ ఫ్లోటింగ్ ఉందన్నమాట. ఒకసారి అయితే నాకు ఆ ఫ్లోటింగ్ చూడగానే నాకైతే ఖచ్చితంగా ఇది ఒక షాట్ తీయాలనేది అనిపించింది. కాబట్టి ఏం చేసిన అంటే ఇమీడియట్గా డ్రోన్ తీసి అయితే ఫ్లై చేసి ఆ షాట్ అయితే ఒకటి చేశాను. అదైతే వీడియోలో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది కొద్దిగా లైట్ స్వీట్ ఉంటుంది, బాగుంటుంది. హే ఫ్రెండ్స్, చేయర్స్. ఉద్యమంలో కాకుండా వస్తా లేరా కర్నూలు అయితే ఒక 36 కిలోమీటర్స్ ఉంది. అక్కడ కర్నూలు రీచ్ అయిన తర్వాత అయితే మేము లంచ్కి అయితే ప్లాన్ చేస్తున్నాము. అంటే వీలైతే మెస్ లేదంటే పార్సల్ తీసుకొని మంచి ప్రకృతి ఒడిలో అయితే మేము భోజనం అయితే చేయాలనుకుంటున్నాం ఈ రోజు. ప్రకృతి ఒడిలో ద్రవ పదార్థమే కాక ఘన పదార్థం కూడా తీసుకోవాలనుకుంటాం ఫ్రెండ్స్. సారీ, మా తమ్ముడు తప్పు చెప్పిండు. ఘన పదార్థం కాకుండా ద్రవ పదార్థం కూడా తీసుకున్నాం ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఆల్రెడీ వెనుక తీసుకుంటారు. కాంతు, షో మీ వారి ద్రవ పదార్థం. ఇక్కడ కర్నూలులో ఎంట్రీ కాగానే ఒక బ్రిడ్జ్ ఉంటుంది చూడరా పెద్దది. మేము ఏం చేసినాము, శ్రీశైలంకి వెళ్ళి వెళ్ళదా ఇది, శ్రీశైలంకి వెళ్ళి మానందికి వెళ్ళి తూర్నాలకి వెళ్ళి ఆత్మకూరుకి వెళ్ళి మానంది మళ్ళా ఇది కర్నూలు కదా. మేము జస్ట్ కర్నూలులో బిర్యానీ మందు బాటలు తీసుకొని జస్ట్ వెళ్ళినాం. అలా అవుతలేదన్న తిందామని పోయే వారికి న్యూస్ వస్తూనే ఉంది, మొత్తం బస్సులు తేలుతూనే ఆ బ్రిడ్జ్ కింద. అదే ఇది కర్నూలు లిఫ్ట్ మడితే బ్రిడ్జ్ లేదా, అప్పుడు ఒకసారి కొట్టుకోపోయింది అది 2008లో. అది అదే అన్న బ్రహ్మ అలంపూర్ మంత్రాలయం మంత్రాలయం రాఘవస్వామి మొత్తం మునిగిపోయినాయి అన్ని. జస్ట్ ఇట్లా ఇంటి పోయి న్యూస్ పెడితే అదే వస్తుంది. అది 2008 జిల్లా మొత్తం మునిగిపోయింది. అది మా వెనకనే వచ్చినట్టుంది ఆ బోర్డు. అమ్మ నేను అనుకున్నా ఇదేం కథ ఆయన నయం, ఇంకా పార్సల్ కట్టుకున్నాం బిర్యానీ మందు. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడే జస్ట్ కర్నూలు అయితే రీచ్ అయిపోయినాం. మనం అయితే కర్నూలు ఫ్లైఓవర్ బైపాస్ నుంచి అయితే వెళ్తున్నాం. మనకి బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే కనుక కర్నూలు టౌన్లోకి వెళ్తాము. ఇదే అనమాట, ఈ చివరస్ నుంచి లెఫ్ట్ వెళ్తే మాత్రం కర్నూలు టౌన్ ఇది. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఒక 4.5 నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మన బైపాస్ అయితే నంద్యాల బైపాస్ అయితే వస్తుంది. ఆ బైపాస్ నుంచి వెళ్తే కనుక చక్కగా మనం నంద్యాల తర్వాత కర్నూలు మన సారీ కడప అయితే వెళ్ళిపోవచ్చు. కడప నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం తిరుపతి వయా తిరుతని తిరుతని నుంచి కాంచీపురం అయితే వెళ్తాం. మరి ఇది ఎక్కడ పోతుంది రా ఇది, ఏదో మధ్యలో ఒకటి వస్తుంది కదా తిరుపతి కడ. ఫ్రెండ్స్ మనమైతే కర్నూలు దాటిన తర్వాత అయితే ఓర్వకల్లో దగ్గరలో ఉన్న ఒక దాబా దగ్గర అయితే ఆగాము. రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడ బాగానే ఉంది. అంటే ఆల్రెడీ చాలా లేట్ అయిందనమాట. లేట్ అయింది కాబట్టి మా వాళ్ళందరూ ఆకలి ఆకలి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తినాల్సిన టైం వచ్చింది. ఆల్రెడీ 3:30 దాటిపోయింది. మేమైతే దాబాలో లంచ్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాము. ఫ్రెండ్స్ మనం అయితే దాబాలోకి వెళ్ళినా కానీ ఇంకా దాబా అంత బాగాలేదనమాట, ఫుడ్ అయితే అసలు బాగాలేదు. అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఏదైనా వేరే దాబా ఉందో చూద్దామని అయితే పోతున్నాము. సోడా లేకుండా మందు తాగితే కిక్ బాగా ఎక్కుతుంది, వద్దు కొద్ది కొద్దిగా సోడా వేసుకోరు ఖచ్చితంగా. సోడా ఉంటేనే ఇంకా ఎమ్మెల్యేనే పోతున్నా జాగ్రత్త.
రోడ్ అట్లా ఉంటుంది బాగా, కొత్త పెగ్గేవా కొద్దిగా పెగ్గే కాదు కానీ రోడ్ అట్లా ఉంది జనా. ఓకే సార్, నేను అదే ఇదే నెంబర్ పంపిస్తాను సార్ చేసే ల్యాబ్. సూరర్ పక్కనే సార్ 1 కిలోమీటర్ డిస్టెన్స్. ఓకే సార్, అక్కడ చూస్తున్నా ఇప్పుడు లైవ్లో గంట దాకా అనిపిస్తుంది. ఓపెన్ చేసినా ఇప్పుడు చేసిండు ఏది చూసిండు మన లైవ్లో 1 అవర్ దాకా అనిపిస్తుంది. సాగదు అసలే తోవా. ఇప్పుడు ఫ్రీడమ్ అయిపోయింది అది, అని మనం కడప దాటినామంటే దగ్గరనే ఇక ప్లేన్ ఉంటా అదిరి తిరుగుతూనే అడగాలి. ఎంత 30 కిలోమీటర్ అయితే బేతంచీర్ల దగ్గరలో ఉన్నాము. కర్నూలు దాటి దాదాపు ఒక 40-45 కిలోమీటర్లు వచ్చినాము. నెక్స్ట్ వచ్చేది అయితే బేతంచీర్ల, ఆ తర్వాత బాణం, ఆ తర్వాత వచ్చేసి నంద్యాల అన్నమాట. నంద్యాల బైపాస్ వెళ్తాం. దాటి ఒంటిమిట దాటేసి అయితే మనం రేణిగుంట వైపు వెళ్తున్నాము. ఏమైపోయిందంటే ఇప్పుడు వర్షం అయితే పడుతుంది, దారాసారి కనిపించట్లేదు. మీరు చూసుకోవచ్చు మీ కెమెరాలో కనిపిస్తున్నట్టు ఉంది, అంటే వీడియోలో కనిపిస్తున్నట్టుంది. అసలు ఫ్రంట్ అయితే ఏం కనిపించట్లేదు, స్క్రీన్ మొత్తం డల్ ఉంది అండ్ లైటింగ్ కూడా తక్కువ ఉంది అనమాట మన బండి. కాబట్టి ఎక్కువ ఓవర్ స్పీడింగ్ కూడా ఏం చేయట్లేదు, జస్ట్ ఒక 60-70-80 మధ్యలోనే అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా వర్షాల్లో జర్నీ చేసి ఉంటే మాత్రం 50-60 అయితే దాటకండి, ఎందుకంటే డేంజరస్గా రోడ్లు ఉంటాయి. మనకి ఏంటంటే ఏమో అనిపించదు, ముందు గుంతలు ఉన్నా కూడా వాటర్ ఫిల్అప్ అయి ఉంటాయి కాబట్టి అట్లా ఓవర్ స్పీడ్ వెళ్ళకపోవడమే బెటర్ అన్నమాట. అంటే మన సేఫ్టీ కోసం అయితే కొంచెం స్లోగా వెళ్ళడమే బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడే జస్ట్ ఫ్యూల్ స్టాప్ అయితే తీసుకున్నాము. ఫ్యూల్ స్టాప్ తీసుకున్నాక అయితే ఇక్కడ ఒక 40 లీటర్ పెట్రోల్ అయితే కొట్టించుకున్న తర్వాత అయితే మనం ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేమైతే డే మొత్తం జర్నీ చేసి నైట్ 1:00 అయితే ఇక్కడ రీచ్ అయిపోయినాము. ఇంత లేట్ ఎందుకైందంటే దారిబడి అయితే ఫుల్ వర్షం అనమాట. మన కడప నుంచి ఇక్కడ తిరుత్తని వరకు అయితే ఫుల్ వర్షం ఉంది. ఈ వర్షంలో అయితే అతి దారుణం, అది దారుణమైన గుర్తలు అన్నీ దాటుకొని వచ్చేసరికి అయితే మాకు బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం ఏంటంటే మేము కొత్తకోటలో కూడా 1 అవర్ ఆగాం కదా, అక్కడ 1 అవర్ అన్న అక్కడ 2.5 గంటలు దగ్గర దగ్గర అయిపోయింది.
ఎంత జర్నీ చేసుకుంటూ వచ్చేసరికైతే మాకు చాలా లేట్ అయిపోయింది. మిడ్ నైట్ 1:30 అవుతుంది ఇప్పుడు. ఇప్పుడైతే మేము స్లీపింగ్ చేసుకోవడానికైతే వెళ్తున్నాము. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.